గాజుల రామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోన శ్రీనివాస్ గౌడ్ గాజుల రామారంలోని కైసర్ నగర్, దేవేందర్ నగర్, పోచమ్మ బస్తీలలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బస్తీవాసులను కలిశారు. ఈ సందర్భంగా కోన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బస్తీలలో మౌలిక సదుపాయాలు కాని అభివృద్ది కాని పూర్తిగా కుంటుపడిందని, సామాన్య ప్రజలను బెదిరించి వసూలు చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం పూర్తిగా మర్చిపోయారని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించడం ద్వారా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు. దూరం నుంచి తీయమన్నారు సార్. ఈరోజు పోచమ్మ బస్తీలో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఉన్న కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ సమస్యల మీద పరిష్కారం లేదు అనే ఉద్దేశంతో మన గోపాల్ గారు గానీ సభ్యత గానీ మిగతా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతుంది. వాళ్లకు నేను అండదండ ఉంటా, ఎక్కడి నుంచి బెదిరింపులు వచ్చినా అర్ధరాత్రి చూస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అరాచకాలు చాలా ఎక్కువైనాయి. ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు ఎక్కువైనాయి. ఎక్కడ పోయినా ఏ ఇల్లు కట్టినా ఏది అయిపోయినా 5000, 10000, 50000 వసూలు చేసే లీడర్లు ఇక్కడ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఆట సాగని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బస్తీవాసులందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి సవ్యంగా మనవి చేస్తాను.